రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా రమేష్ కుమార్ మెరుగైన టెక్నాలజీ గల హీరో గ్లామర్ బైక్ ను జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజు లాంచ్. వజ్జపల్లిలో ఘనంగా మొహరం వేడుకలు. రాహుల్ మర్డర్ కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం పాత్ర ఉందంటూ ఆరోపణలు. పీర్లగుండంలో దూకి వ్యక్తి మృతి. మహిళా వాలంటీర్ పై ఉప సర్పంచ్ దాడి. ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మసివాగు గ్రామ పంచాయతీ ధర్మవరం తండాలో రోడ్డు ఇరువైపులా మొక్కలకు మందు కొట్టడం అనేది జరుగుతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ నందు నాయక్ మరియు యూకే కర్రి దుర్గా ప్రసాద్ ఉప సర్పంచ్ రాంబాబు దగ్గరుండి ఈ మొక్కలకు పిచికారీ చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన 11 గంటల సమయంలో సంజు మరియు లావు అనే మానవ మృగాల చేతిలో అత్యాచారానికి గురికాబడిన సుమలతను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దళిత బహుజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ పరామర్శించారు. తదనంతరం వైద్యులతో సుమలతకు అందిస్తున్నటువంటి చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్న నిందితులను తెలంగాణలో మాదిరి సీన్ రీకన్స్ట్రక్షన్ జరిపి ఎన్కౌంటర్ చేయాలని, అప్పుడే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని సూచించారు. బాధిత కుటుంబానికి తక్షణమే 10 లక్షలు నష్టపరిహారం క్రింద చెల్లించి ప్రభుత్వం ఉద్యోగం ఒకరికి కల్పించాలని కోరారు. సార్, నా పేరు వినయ్ కుమార్ అండి. నేను గుంటూరులో కాపురుస్తుండండి. మా అమ్మది రాజుపాలెం అండి. మా అమ్మగారు మొన్న చనిపోవటం వల్ల దినం అయిన తర్వాత మా పిల్లల్ని తీసుకొని రాజుపాలెం వెళ్ళామండి. రాజుపాలెం వెళ్ళిన తర్వాత ఉదయం 11 గంటలకి మా పెద్ద పాప అక్కడ నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడ మన లాబు అను సంజు అను ఇద్దరు కుర్రోళ్ళు మన వాళ్ళు పిలిచేసరికి ఆ అమ్మాయి వెళ్ళిందండి లోపలికి. తలుపులు వేసుకొని నోట్లో గొడ్లు పెట్టి 11 గంటల నుంచి అండి 3 గంటల దాకా చాలా చేశారండి. మా సుందరమందర చేశారండి. 3 గంటలకు ఆ అమ్మాయి వచ్చిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళి అరగంట దాకా బయటకు రాలేదండి. మా రాకపోయేసరికి తర్వాత మీ అమ్మాయి ఏందమ్మా అంటే తర్వాత ఇట్లా జరిగింది నాన్న, ఇట్లా నోట్లో గుట్లో పెట్టారు. పేర్లు అయితే తెలియదు వాళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు 11:30 నన్ను వదిలేరు అని చెప్పడం జరిగింది. వెంటనే కేసు పెట్టడం జరిగింది. ఆ రాజుపాలెంలో కానిస్టేబుల్ గారు వచ్చేసుకొని మా అందరి ముందు సమక్షం ఉంది. ఆ అమ్మాయి పేరు, నా తండ్రి పేరు, నా పేరు, సెల్ నెంబరు, ఎవరో ఏం చేశారమ్మా, ఫలానా వ్యక్తి అని చెప్పి కేసు రాసుకొని ఆయన వెళ్ళటం జరిగిందండి. వెళ్ళేసరికి సాయంత్రం పూట మేము సీఏ గారు ఏమన్నారంటండి, మామూలుగానే మీరు గుంటూరు వెళ్ళి జీజీహెచ్లో ట్రీట్మెంట్ చేసుకున్నట్టు సర్టిఫికేట్ తీసుకుని రండి, తీసుకొని వచ్చేస్తే మేము కేసు పుటప్ చేస్తామనేసి అన్నారండి. తర్వాత మేము ఆ నైట్ వచ్చేసామండి. ఆటో మాట్లాడుకొని గుంటూరు జీజీహెచ్కి వచ్చేసామండి. జీజీకి వచ్చిన తర్వాత అక్కడ మాకు అందుబాటులో ఎవరు లేరండి. అంటే 10:30 అక్కడే. ఇక నెక్స్ట్ డే తెల్లారి ఇక మా ఇంటికి వాళ్ళు పోలీసు వాళ్ళు, సిఐ గారు, తర్వాత రాజుపాల వాళ్ళు గారు, తర్వాత దిశా మేడం గారు అందరూ వచ్చి కేసు ఫైల్ చేసుకొని మా అమ్మాయిని దిశా మేడం గారు వివరంగా అందరిని పంపించి వివరంగా అడిగేసుకొని కేసు ఫైల్ చేసి సాయంత్రం 11 గంటలకు స్టార్ట్ చేస్తే అడగటం అమ్మాయిని 4-5 ఇంటి దాకా అమ్మాయిని అడిగి వాళ్ళ దగ్గర రాబట్టుకొని కేసు ఫైల్ చేసుకొని సాయంత్రం గవర్నమెంట్ హాస్పిటల్కి నిన్న జాయిన్ చేశారండి. ఇవాళ టెస్టులు జరుగుతున్నాయండి. ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారినటువంటి రమ్య కేసుని ఇంకా ప్రజలంతా మర్చిపోకముందే సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండల కేంద్రమైనటువంటి రాజుపాలెంలో సుమలత అనే పాపం మీద ఇద్దరు మానవ మృగాలు, సంజు లావు అనే ఇద్దరు మానవ మృగంగా ప్రవర్తించి అత్యంత ఘోరాతి ఘోరంగా అత్యాచారం జరిపారు. తక్షణమే ఈరోజు ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తామన్నాం. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిని ఒక్కరిని హైదరాబాదులో ప్రియాంకారెడ్డి కేసులో ఏ విధంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఎన్కౌంటర్ చేశారో అదే విధంగా జరిపితే, ఒక్కరినైనా ఆ విధంగా శిక్షిస్తే మళ్ళీ పశ్చిమ గోదావరి
జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలో మెరుగైన టెక్నాలజీ గల హీరో గ్లామర్ బైక్ ను జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెర్రి బాలరాజు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైనటువంటి టెక్నాలజీ గల హీరో గ్లామర్ బైక్ వాడటం వల్ల కస్టమర్లకు అనేక లాభాలు ఉన్నాయని, బైక్ రన్నింగ్ లో మొబైల్ ఫోన్ వాడటం వల్ల అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి, కానీ ఈ హీరో గ్లామర్ బైక్ కి బ్లూటూత్ కనెక్షన్ ఉండటం వల్ల ఫోన్ ఏదైనా వస్తే రన్నింగ్ లో కూడా ఫోన్ మాట్లాడుకునే సౌకర్యము దీనికి ఉన్నదని, అలాగే ఎంతో మంది తమ బైకులు పోగొట్టుకుని స్టేషన్ల చుట్టూ తిరిగినా గానీ ఆ బైక్ దొరక్క ఆర్థిక పరంగా నష్టపోవడం జరుగుతుంది. అలాగే ఈ హీరో గ్లామర్ బైక్ కి జీపీఎస్ సిస్టమ్ ఉండటం వల్ల దొంగలు బైక్ ని దొంగలించినా గానీ ఈ యాప్ ద్వారా ఎక్కడుందో కనిపెట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో టొబాకో బోర్డు మెంబర్ గడ్డమనుగు సత్యనారాయణ, హీరో షోరూం యాజమాన్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సదాశివనగర్ మండలంలోని వజ్జపల్లిలో కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఈ మొహరం అని సర్పంచ్ ఏరం నర్సయ్య అన్నారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని స్థానిక ఇల్లందు కాంగ్రెస్ ఆఫీసులో పట్టణ అధ్యక్షులు డానియాల గారి అధ్యక్షతన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలానే స్థానిక జేకే కాలనీలో స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎంటీ గోచికొండ శ్రీదేవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మహిళా కాంగ్రెస్ టీపీసీసీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆఫీసులో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు నాయకులకు, పార్టీ వారికి, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్ మహిళా కాంగ్రెస్ మరియు విచ్చేసిన వారందరికీ తెలిపారు. రాబో ఎన్నికల్లో శ్రీ రాహుల్ గాంధీని దేశ ప్రధాన మంత్రిగా చేయాలని శ్రీ రేవంత్ రెడ్డి, టీపీసీసీ ఎస్ఎంటీ సునీతారావు, మహిళా కాంగ్రెస్ టీపీసీసీ గారి నాయకత్వంతో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుందాం, ఇప్పటి నుండి అందరం కలిసి పనిచేద్దాం అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి, మండల ప్రెసిడెంట్ పులి సైదులు, ఎస్సీ సెల్, బీసీ సెల్, ఎస్టీ సెల్ అధ్యక్షులు, ఐఎన్టీయూసీ నాయకులు, పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ అందరూ పాల్గొన్నారు. 1938 సంవత్సరంలో నేటికి 83 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఇల్లందు సింగరేణి బోగుబావిలో ప్రమాదవశాత్తు మరణించిన పాసి కులస్తులందరికీ ఇల్లందు టౌన్ పసి సమాజ్ తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతరత్న కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 77వ జయంతి కార్యక్రమమును మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కామేపల్లి సెంటర్లోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దమ్మాలపాటి సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన మహా గొప్ప నేత అని, ఐటీ రంగంలో దేశంలోని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఈరోజు దేశంలో టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి మార్గదర్శకంగా నిలిచారని, అలాగే పంచాయతీలకు నేరుగా జవహర్ రోజ్గార్ యోజన పథకం తీసుకొచ్చి పల్లెలు అభివృద్ధి చెందేలా చేశారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు రామ్రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు దేవుళ్ళ రామకృష్ణ, మండలం కాంగ్రెస్ నాయకులు బండి నరసరావు, సిరిపురావు రవి, కొర్ర రాములు,
బూక్యా లాల్ నాయక్, యువజన కాంగ్రెస్ నాయకులు అజ్మీరా శివ, వరికొల్లు సైదులు మండలి ఎస్సీ సెల్ నాయకులు కనకపూడి వీరస్వామి, నల్లమోతు వెంకట నరసయ్య, ఏనాటి శ్రీను, ఇల్లందు యువజన కాంగ్రెస్ కార్యదర్శి ముక్తి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో కలకలం రేపిన కార్లో మృతదేహం కేసులో పోలీసులు పురోగతి కనిపిస్తున్న నేపథ్యంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యంకు రాహుల్ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదే విషయంపై కోగంటి సత్యం స్పందించారు. వ్యాపార సంబంధిత కొనుగోలు వ్యవహారంలో తాను సంప్రదింపులు జరిపిన మాట వాస్తవం అయినప్పటికీ ఎక్కువ ధర చెప్పడంతో ఆయన కొనుగోలు చేయలేదు అని చెప్పారు. రాహుల హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. చట్టబద్ధంగా పోలీసు దర్యాప్తు జరుగుతుందని, పోలీసుల విచారణలో అన్ని నిజాలు బయటికి వస్తాయని కోగంటి సత్యం ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ ఆ హత్యకు టీడీపీ నేతల ప్రమేయం ఉందని సంచలన ఆరోపణలు చేసి పొలిటికల్ హిట్ క్రియేట్ చేశారు. అయితే పొలిటికల్ టర్న్ తీసుకున్న రాహుల్ హత్యోదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిపై దాడి, మహిళా వాలంటరీపై ఉప సర్పంచ్ దాడి, 5 రోజుల్లో 2 వాలంటీర్లు ఆత్మహత్య, 1 మహిళా వాలంటరీపై దాడి, రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు గ్రామ సచివాలయ సిబ్బంది తల వంచుతున్నారు. వాలంటీర్పై దాడి జరిగితే గ్రామ సచివాలయ సిబ్బందికి సంబంధం లేదా? వాలంటీర్ అంటే గ్రామ సచివాలయ సిబ్బందికి అవసరానికి మాత్రమే ఉపయోగపడే వ్యక్తి. శ్రీకాకుళం జిల్లా మహిళా వాలంటీర్పై వైసీపీ ఉప సర్పంచ్ దాడి. వజ్రపు కొత్తూరు మండలంలో ఈ సంఘటన రాజన్న పాలన అంటే ఇదేనా? జిల్లాలో అధికారులకు పవర్ లేదా? ఇప్పటికే తక్కువ జీతంతో ఎక్కువ పనులు చేస్తున్నామని బాధపడే వాలంటీర్స్పై ఇలాంటి దాడులు జరగడం ఎంతవరకు న్యాయం? వాలంటీర్స్ బాధలు ఇంకా తీరవా? కర్నూలు జిల్లా అవకు రూరల్ మండలంలో సుంకేసుల గ్రామంలో పీర్లగుండంలో దూకి వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కాశీపురం గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి మొహరం వేడుకలను తిలకించేందుకు పీర్లగుండ వద్దకు వచ్చాడు. స్థానికులు అందరూ చూస్తుండగానే ఉన్నట్లుండి ఒక్కసారిగా పీర్లగుండలోకి దూకాడు. స్థానికులు గమనించి హుటాహుటిన బయటకు తీసేలోపే పూర్తిగా కాలిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఏం కర్మరానైనా సామి వీడికి తాగి తాగింది జమా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుమలతకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటాం. డీబీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా రమేష్ కుమార్, మెరుగైన టెక్నాలజీ గల హీరో గ్లామర్ బైక్ ను జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజు లాంచ్. వజ్జపల్లిలో ఘనంగా మొహరం వేడుకలు. రాహుల్ మర్డర్ కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం పాత్ర ఉందంటూ ఆరోపణలు. పీర్లగుండంలో దూకి వ్యక్తి మృతి, మహిళా వాలంటీర్ పై ఉప సర్పంచ్ దాడి. ఎస్కే వన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.